Hi friends, welcome back to my channel. Ella unnarandru baunnara nenu kuda chala chala baunnanandi. Ivalti video vachesi back open blouse ni easy ga ela cut cheskoni kuttali anedi step by step clear ga artham ayyelaaga oke video lone cutting and stitching kuda chupistunnanandi. Skip cheyakunda chudandi baaga artham avutundi. First aithe manam idi lining blouse kabatti lining ni ela cut cheskovalo chuddam. First cloth ni open cheskovali. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా చూడండి జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ సైడ్ అనేది మనకి ఆపోజిట్ లో ఉండాలి నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకుంటాం కదా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రము ఈ ఓపెన్స్ మాత్రమే మన వైపుకి ఉండాలి ఇప్పుడు ఈ క్లాత్ కి ఈ కింది వైపున అలాగే మన వైపు ఉన్నటువంటి ఈ ఓపెన్స్ వైపున స్ట్రైట్ గా ఒక మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోండి అంటే హెచ్చు తగ్గులు అలా లేకుండా నీట్ గా అన్నమాట చూడండి ఇలా ఓకే కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్ లేయర్స్ రెండు కూడా సమానంగా ఉండడం కోసం మార్జిన్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఇది మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా ఈ బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది తగ్గిపోతుందండి దాని కోసం ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ల మార్జిన్ అనేది ఎక్స్ట్రాగా వదులుకోవాలి బ్యాక్ ఇలా ఓన్లీ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి ఓకే ఇలా ఖచ్చితంగా వదలాలండి లేకపోతే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్ గా ఉండదు ఫస్ట్ ఈ బ్లౌజ్ యొక్క పొడవు 13.5 ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని ఈ కింది వైపు లైన్ దగ్గర నుంచి ఇలా టేప్ కి పై వైపున 14.5 ఇంచుల పొడవు పెడుతున్నాను మీ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత అయితే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 34 ఇంచెస్ అండి మొత్తం చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ లో నాలుగో భాగం టేప్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ లాగా చేసుకున్నామంటే మనకి ఈజీగా నాలుగో భాగం తెలిసిపోతుంది 8.5 ఇంచులు 34 ఇంచులలో నాలుగో భాగం 8.5 ఇంచులు వచ్చింది ఇక్కడ మనం ఎక్స్ట్రాగా డ్రా చేసుకున్న లైన్ ఉంది కదా ఇక్కడి నుంచి మాత్రమే మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఈ లైన్ దగ్గర నుంచి మాత్రమే నేను చెప్పేది అర్థమవకపోతే మీరు వీడియోని క్లియర్ గా చూడండి ఎగ్జాక్ట్ 8.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 లేదా 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి ఓకే ఇక్కడ కొంచెం క్రాస్ ఉందని చెప్పి నేను మళ్ళీ లైన్ ఇలా స్ట్రైట్ చేస్తున్నానండి మీరు మళ్ళీ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే మనం ఇటువైపున వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పొడవు 14.5 పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ 14.5 ఇంచులు టేప్ కి పై వైపున మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పై మార్కింగ్స్ దగ్గర కింది వైపు మనం లూజ్ ఎంత అయితే ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 8.5 స్టిచ్చింగ్ కోసం 1.5 పెట్టాం కదా సేమ్ అదే మెజర్మెంట్ ని ఇక్కడ కూడా డ్రా చేయండి ఓకే ఇలాగా ఇది ఇక్కడంతా కూడా ఈ మెజర్మెంట్ అంతా కూడా మనం నార్మల్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి ఓకే ఈ విధంగా ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఈ బాక్స్ లో ఇప్పుడు మనం నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ ఇవన్నీ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈజీగా సింపుల్ టెక్నిక్ ఏంటి అనంటే ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకైనా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ ట్రిక్ ఫాలో అయిపోండి ఫస్ట్ మనం చెస్ట్ లో నాలుగో భాగం 8.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఈ 8.5 ఇంచులలో సగం 4.5 ఇంచుల దగ్గరికి టేప్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోండి చూడండి మీకు మళ్ళీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెస్ట్ లో నాలుగో భాగం 8.5 ఇంచులు వస్తుంది 8.5 ఇంచులలో సగం అంటే 4.5 ఇంచులు వస్తుంది కదా ఈ 4.5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనం ఇక్కడ డైరెక్ట్ గా షోల్డర్ మెజర్మెంట్ అనేది వేసుకోవచ్చు ఓకే ఈ లైన్ దగ్గర నుంచి మాత్రమే వేసుకోండి ఎక్స్ట్రా లైన్ తో పని లేదు మనకి అంటే మీ చెస్ట్ భాగంలో నాలుగో భాగంలో ఇంకొక సగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట చూడండి ఇది మొత్తం మనకి 5.5 ఇంచులు వస్తుంది కదా ఈ 5.5 ఇంచులలో మళ్ళీ సగానికి ఇంకొక మార్క్ చేసుకోండి అంటే 1/2 పార్ట్ అన్నమాట ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం ఆర్మ్ డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాం కదా 5.5 ఇంచులు ఆర్మ్ డౌన్ అనేది బ్లౌజెస్ కి సెట్ అవ్వదండి కనీసం 5.5 ఇంచులు ఉండాలి ఇక్కడ నేను వచ్చేసి 5.35 ఇంచుల వరకు ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేస్తున్నాను అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 6 లేదా 6.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 5.35 ఇంచులు పెడుతున్నాను సైడ్ కూడా ఒక మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఓకే మనం 5.5 పెట్టాం కదా అదే 5.5 ఆర్మ్ డౌన్ పెడతామంటే బ్లౌజెస్ కి సెట్ అవ్వదు అంటే నా అనుభవం మీద చెప్తున్నానండి నాకు అంత పర్ఫెక్ట్ అనిపించవు ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకుని జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇస్తే ఇది మనకి ఆర్మ్ రౌండ్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 9 లేదా 9.5 ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అనేది సరిపోతుంది పైన లైన్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వాళ్ళైతే 10 లేదా 10.5 కూడా పెట్టుకోవచ్చు
ఓకే ఇప్పుడు వచ్చేసి పైన మనం ఇక్కడ నెక్ విడ్త్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ గా కింది వరకు లైన్ డ్రా చేయండి ఇక్కడ నెక్ డీప్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ని ఇలా కలిపేస్తే ఇక్కడ మీకు ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ కార్నర్ లో జస్ట్ ఒక సింపుల్ రౌండ్ షేప్ ఇస్తే రౌండ్ నెక్ వస్తుందండి బట్ ఇక్కడ నేనైతే స్క్వేర్ నెక్ ఏ ఉంచుదాం అనుకుంటున్నాను కాబట్టి రౌండ్ ఏమీ తీయట్లేదు ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా బ్లౌజ్ ని కట్ చేసేద్దాం ఇక్కడ ఈ పార్ట్ లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుందండి అంటే క్లాత్ మిగులుతుంది కదా కట్ చేసిన తర్వాత ఆ పార్ట్ లో మనం హుక్స్ పట్టిని కాజా పట్టిని సెపరేట్ గా కట్ చేసుకోవాలంటే ఓకేనా अलगे फ्रेंड्स वीडियो नच्चिनट्लयिते प्लीज़ तप्पकुंडा ओक लाइक चेयंडी वीडियो यूज़ अवुतुंदी अनुकुन्न वाळ्ळकि तप्पकुंडा शेर चेयंडी इला मार्किंग चेसुकुन्न दानिपैन बैक पार्ट नि मनं कट चेसुकुन्नां ఈ నెక్ పార్ట్ వచ్చేసి తర్వాత కట్ చేద్దాం లేండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాం ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా విడివిడిగా బ్యాక్ పార్ట్ పీసెస్ అనేటివి వస్తాయన్నమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓకే ఇప్పుడు మనం ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఈ రెండో చివర్ని వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం చూడండి ఇక్కడ హ్యాండ్స్ అంతా కూడా నార్మల్ బ్లౌజెస్ కి ఎలా అయితే కటింగ్ ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అని చెప్పేసి ఎలాంటి మార్పులు ఉండవన్నమాట ఫస్ట్ క్లాత్ కి చివరన ఇలా ఒక మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులండి 5 ఇంచులు అనేసరికి ఇది స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదలాలి కాబట్టి 6 ఇంచులు హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి పొడవు మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ అన్నమాట ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుంది ओके पड़ो मार्किंग दर 1.5 इंचुलु स्ट्राइट उंडेलागा मार्क चेसुकोवाली ओके इप्पुडोच्चेसी चिवरी मार्किंग अन्नमाट हैंड चिवरी लूज वच्चेसरिकी 5 इंचुलंडी कोंतमंदिकी 5.5 कूडा उंटुंदी 5 इंचुल दग्गरिकी ओक मार्क चेसुकोंडी ओके इप्पुडु हैंड योक्क चंक लूज मार्क चेसुकोवडं कोसमु हैंड चिवरी लूज 5 इंचुलु उंदी कदा 5 इंचुलकी 1.5 इंचुलु कलुपुकोनी हैंड योक्क चंक लूज मार्क चेसुकोवाली अंटे 6.5 इंचुलु अन्नमाट ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచుల ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోండి హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేస్తే మనకి హ్యాండ్ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీరు కట్ చేసే ముందు ఒకసారి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ హ్యాండ్ రౌండ్ ని ఇలా చెక్ చేయండి చూడండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచుల కన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉంది ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ ఆర్మ్ రౌండ్ ని కూడా చెక్ చేద్దాం ఆర్మ్ రౌండ్ చెక్ చేసేటప్పుడు పైన షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి కొలవండి చూడండి ఇది మొత్తానికి మనకి ఒక 9 ఇంచుల వరకు ఉందన్నమాట అంటే హ్యాండ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఓకే మనకంతా బానే ఉంది అనుకున్న తర్వాత కట్ చేయండి ఒకవేళ మీకు ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ తక్కువ వచ్చినట్లయితే మీరు హ్యాండ్స్ కి ఎక్స్ట్రాగా సైడ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలని అర్థం అన్నమాట ఒకవేళ ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ కొంచెం ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకుని ఈ ఫోల్డింగ్ సైడ్ ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి ఓకే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ని తీసుకోండి బ్యాక్ పార్ట్ ని తీసుకుని బ్యాక్ పార్ట్ లో ఒక 2 ఇంచెస్ క్లాత్ ని ఫస్ట్ తగ్గించండి అంటే ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అంతా నార్మల్ కట్టింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు వితౌట్ షేప్ బెల్ట్ తోటి ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే ఈ 2 ఇంచెస్ ని తగ్గించక్కర్లేదు డైరెక్ట్ గా మీరు బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ ఉందో అలాగే పెట్టేసుకుని ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా ప్లేస్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకుని మార్జిన్ వేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రాని ఇక్కడ ఫోల్డ్ చేసేయాలి ఓకే ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతే పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇక్కడ షోల్డర్ సెట్ అవ్వకపోతే ఇటు వైపుకైనా కట్ చేసుకోవచ్చండి అంటే ఇక్కడ మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట కింది వైపున నాకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో అన్నట్టు నేను ఇలా పై వైపుకే పెట్టి చేస్తున్నాను ఎటు వైపుకైనా చేపించుకోవచ్చు చేసుకోవచ్చు మనకి క్లాత్ అడ్జస్ట్ అయ్యిందంటే మీ చేతి వీలును పట్టి ఎటు వైపుకైనా కట్ చేసుకోవచ్చు బట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి క్రాస్ కట్టింగ్ అలా ఏమీ రాదండి స్ట్రైట్ కట్టింగే వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి సారీ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ కోసమో చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ అనేది చేస్తున్నాం
మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ప్రతి పాయింట్ కూడా ఈజీగా అర్థమవుతుందండి. అలాగే నెక్ విత్ మార్కింగ్ దగ్గర ఇలా ఒక డ్రా చేసుకోండి గుర్తుండడం కోసం ఒక మార్కింగ్ పాయింట్ లాగా. ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసము నార్మల్ బ్లౌజెస్కి తీసిన విధంగానే లోత్ అనేది తీసుకోవాలి. ఇంకా మార్పులు ఏమీ ఉండవండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతా ఒకేలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 5.5 లేదా 5.35 ఇంచుల వరకు పెట్టచ్చు. ఇక్కడ నేనైతే ఫ్రంట్ నెక్ డీప్ కోసం 6 ఇంచులు పెడుతున్నానండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనకి మరీ బ్రాడ్గా అలా ఏమీ అనిపించదు, నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు పైన మార్కింగ్ ఉంది కదా, నెక్ విత్ మార్కింగ్, ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ నెక్ డీప్ మార్కింగ్ దగ్గర ఇలా కలిపేసి ఇప్పుడు మీరు జస్ట్ స్క్వేర్ కట్లో కావాలనుకుంటే అలా డైరెక్ట్గా కట్ చేయొచ్చు, రౌండ్ షేప్ కావాలనుకుంటే జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రంట్ నెక్ కోసం అన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, మనకి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి లైట్గా తీసేయండి. నార్మల్ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే ఈ విధంగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు. ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మనము ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ 13.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఈ 13.5 ఇంచులకి మీడియం చెస్ట్ వాళ్ళు అయితే 1.5 ఇంచులు తగ్గించేసి 12 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసుకోవచ్చు. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండి కొంచెం బాడీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి 1 ఇంచ్ మాత్రమే తగ్గించి 12.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసుకోవచ్చు. కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజు, సన్నగా ఉన్నటువంటి వాళ్ళదే కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ పొడవు 12 ఇంచులు పెట్టానండి. ఈ ఫోల్డింగ్ దగ్గర 1.5 లేదా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి క్రాస్ తీయడం కోసం. సైడ్ 1/2 ఇంచు మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ మనం షేప్ ఇవ్వాలి. ఒక కవర్ షేప్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. చెప్తున్నాను, హెవీగా చెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించాల్సి కూడా వస్తుందండి. కొంచెం హెవీ చెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి, పర్సనాలిటీ హెవీగా ఉన్న వాళ్ళకైతే, మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచులు తగ్గించేస్తే సరిపోతుందన్నమాట. లేదు మాకు కొంచెం ఫ్రీగా కొంచెం లూజ్గా అలా ఉండాలి, మరి ఫిట్గా ఉండొద్దు అనుకున్న వాళ్ళు బ్యాక్ పార్ట్ యొక్క పొడవు నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. అది మన చాయిస్. ఇక్కడ నేను చూపించినటువంటి ఈ మెజర్మెంట్ అంతా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్గా ఉంటుందండి, లూజ్ అలా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడేమీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక డాట్ వస్తుందండి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి కూడా. నార్మల్ ఫ్రంట్ పార్ట్ కట్టింగే కాబట్టి 3 డాట్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. ప్రిన్సెస్ కట్ అయితే ఈ డాట్స్తో మనకి పని లేదు. ఓకే, మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది కూడా స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి. క్లాత్ ఇలా ఫోల్డింగ్ మీద ఉంది, మనము అన్ని పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్లో షేప్ బెల్ట్లని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఫోల్డింగ్ ఉండేలాగా ఫ్రంట్ షేప్ బెల్ట్కి చూసుకోవాలి. ఒకవేళ ఓపెన్ ఉంటే లైనింగ్ పార్ట్ వరకు మనం జాయింట్ చేసుకోవచ్చు, కానీ మెయిన్ క్లాత్ అయితే ఫోల్డింగ్ ఉండేలాగే తీసుకోవాలి షేప్ బెల్ట్ కోసము. జాయింట్ ఉంటే అంత మంచిగా ఉండదు. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఇందాక 8.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, 8.5 ఇంచులకి 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ అటు ఇటుగా తీసుకోండి. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి, చెస్ట్ భాగంలో 4వ భాగం ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 8.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి, క్లాత్ ఉంటే కొంచెం పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 4 ఇంచులు, క్లాత్ తక్కువగా ఉంటే 3.5 అయినా ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ నేనైతే 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్లో 4వ భాగం ఎంత అయితే ఉంటుందో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. హైట్ వచ్చేసి ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా హైట్ 3.5 లేదా 4 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. మీకు షేప్ బెల్ట్ కటింగ్ అంతా కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్నాను. షేప్ బెల్ట్కి అవసరమైనంత క్లాత్ మాత్రమే ఇక్కడ కటింగ్ అనేది చేసుకుందాం. అలాగే బ్యాక్ బెల్ట్ కోసం వచ్చేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికన్నా 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి. అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉండడంలో తప్పు లేదు,
హైట్ వచ్చేసరికి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ పీస్ ని కూడా కట్ చేసుకోండి మీ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అంతే తీసుకున్నా పర్వాలేదు బేక్ ఓపెన్ బ్లౌజే కాబట్టి నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను బ్యాక్ బెల్ట్ పీసెస్ ఇలా రెండు వస్తాయి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం అన్ని కట్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ని కూడా కట్ చేసుకుందాము మీకు స్టిచ్చింగ్ అంతా కూడా క్లియర్ గా ఉంటుందండి స్టిచ్చింగ్ వీడియో చూసేటప్పుడు కూడా అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ పీసెస్ లో మనం హుక్స్ పట్టీ కాజా పట్టీ అనేటివి వచ్చేస్తాయి హుక్స్ పట్టీ యొక్క విడ్త్ వచ్చేసి 2 లేదా 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి కట్ చేసేయండి మిగతా వేస్ట్ ని ఎక్కువ విడ్త్ ఉన్నా కూడా మనకి అంత మంచిగా ఫినిషింగ్ రాదు కుట్టేటప్పుడు ఇది హుక్స్ పట్టీ కొంచెం పెద్దదిగా ఉన్నింది కాజా పట్టీలో ఇంకా ఏమీ కట్ చేయనవసరం లేదు అలాగే ఈ హుక్స్ పట్టీ కాజా పట్టీ హైట్ ఎంత తీసుకోవాలని డౌట్ వచ్చినప్పుడు ఒకసారి మీరు బ్యాక్ పార్ట్ లో ఈ వీపు భాగం ఎంత అయితే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగానే ఈ పీసెస్ ఉండేలాగా కట్ చేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మీది ఒకవేళ రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే క్రాస్ గా పీసెస్ ని కట్ చేసుకోండి నార్మల్ బ్లౌజ్ కి అయితే మెడ పీసులు క్రాస్ కట్ చేసుకుంటాం కదా అలా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను స్క్వేర్ నెక్ పెట్టున్నాను కాబట్టి స్ట్రైట్ పీసెస్ ని కట్ చేస్తున్నాను ఒక్కొక్క పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 1/1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి క్రాస్ పీస్ అయినా సరే ఒక 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి స్ట్రైట్ పీసులైనా 1 ఇంచ్ రౌండ్ నెక్ పెట్టినప్పుడు మాత్రం స్ట్రైట్ పీసులని అస్సలు కట్ చేయొద్దండి క్రాస్ గానే కట్ చేసుకోవాలి మెడ పీసులు అప్పుడే నీట్ గా వస్తుంది స్క్వేర్ నెక్ పెట్టిన స్ట్రైట్ పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అవసరం అయితే అన్ని పీసెస్ ని కట్ చేసుకోండి 3 లేదా 4 ఇంచులు అంటే మన క్లాత్ యొక్క ఈ పొడవుని బట్టి మనం పీసెస్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది కుట్టేటప్పుడు వీటన్నిటిని జాయిన్ చేసుకుని మనం కుట్టుకుంటాము ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి దీనిని కూడా జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ మనకి ఆపోజిట్ లో ఉండేలాగా ఓపెన్స్ అనేటివి మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ వీటన్నిటిని కూడా ఈ క్లాత్ పైన ప్లేస్ చేసుకోండి ఓకే బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఒరిజినల్ క్లాత్ లో నెక్ పార్ట్ దగ్గర ఏమీ కట్ చేయొద్దండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ రెండో చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మడతలు హెచ్చుతగ్గులు అలా లేకుండా చూసుకుని కట్ చేసుకోండి హ్యాండ్స్ కూడా అంతే హ్యాండ్స్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ సైడ్ మన వైపుకు పెట్టుకోవాలి క్లాత్ యొక్క ఫోల్డింగ్ సైడ్ పెట్టుకుని మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ పార్ట్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనం షేప్ బెల్ట్ లో తీసుకుందాం షేప్ బెల్ట్ తీసుకోవడం కోసం క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే క్లాత్ ని ఫోల్డ్ చేసుకోండి అంటే మనకి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కూడా జాయింట్ ఉండొద్దండి లైనింగ్ క్లాత్కి జాయింట్ ఉన్నా సరే మెయిన్ క్లాత్కి మాత్రం జాయింట్ లేకుండా చూసుకోండి వేయొచ్చు వేస్తే మీకు అంత లుక్ రాదు జాయింట్ ఉంటే ఏం బాగుంటుంది మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ లేకపోతేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈజీగా ఎలా కుట్టాలో కూడా చూసేద్దాం ఓకే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా బ్యాక్ పార్ట్ పీసెస్ ఇలా విడివిడిగా ఉంటాయండి రెండు పీసులు ఉంటాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అన్నట్టు ఫస్ట్ ఈ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపుకి పెట్టుకుని రాంగ్ సైడ్ పైకి పెట్టండి రాంగ్ సైడ్ వైపున ఈ లైనింగ్ క్లాత్లని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి చూడండి ఇలా రెండు వైపులా కూడా లైనింగ్ క్లాత్ ని సెట్ చేసుకోండి సెట్ చేసేటప్పుడు నెక్స్ట్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి మొత్తం ఈ చుట్టూ కూడా లైనింగ్ ని స్టిచ్ చేసేయండి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసేయండి ఓకే రెండో పీస్ ని కూడా సేమ్ అంతే స్టిచ్ చేసుకున్న తర్వాత వేస్ట్ అంతా కూడా నీట్ గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను రెండు బ్యాక్ పార్ట్స్ ని కూడా కుట్టుకుని రెడీ చేసేసాను అంటే లైనింగ్ ని సెట్ చేసేసాను ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి బ్యాక్ బెల్ట్ పీసెస్ అండి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా విడివిడిగా రెండు పీసులు ఉంటాయి ఫస్ట్ ఈ క్లాత్ ని ఒకవైపున ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టండి ఒక ఎడ్జ్ని మాత్రమే రెండవ పీస్ ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి చివరన నడుముకి బ్యాక్ బెల్ట్ పీస్ని అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు బ్యాక్ బెల్ట్ పీస్కి మనం సన్నగా ఫోల్డ్ చేసి కుట్టాను చూడండి అది పైకి ఉండాలన్నమాట ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ బెల్ట్ పీస్ని ఈ విధంగా పక్కకు పెట్టి
బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ వేయండి. ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా మిషన్ మీద లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేయండి. ఓకే, ఇలాగా మిషన్ కి లూజ్ కుట్టు పెట్టుకోవడం వల్ల మనము ఈ స్టిచ్ అనేది బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ రెడీ అయిపోయిన తర్వాత విప్పేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఓకే, ఇలా సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయండి. ఇదే విధంగా మీరు రెండవ బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసేయండి. చూడండి, ఇక్కడైతే నేను రెండు పీసులకి కూడా బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ టాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. బ్యాక్ టాట్స్ వచ్చేసి నార్మల్ బ్లౌజెస్కి వేసినట్టుగానే షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి స్ట్రైట్గా బ్యాక్ టాట్ కుట్టాలండి. స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండేలాగా డాట్ని కుట్టాలి. అలాగే పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచులు ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్ చేసేసాను. అలాగే రెండవ బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. రెండు బ్యాక్ పార్ట్స్కి కూడా బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసి బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను హుక్స్ పట్టి వేస్తున్నానండి. ఫస్ట్ హుక్స్ పట్టి వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత హుక్స్ పట్టి క్లాత్ని జస్ట్ ఇలా పక్కకు పెట్టి ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత క్లాత్ని జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అన్నమాట. మామూలుగా మన ఫ్రంట్ ఎలా అయితే హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తామో సేమ్ అంతే ఉంటుందండి. బ్యాక్ ఓపెన్ కదా అని వేరేలాగా ఏమీ ఉండదు ఇలా. ఓకే, చాలా ఈజీ. ఇంకా ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఓకే, ఇది హుక్స్ పట్టి. హుక్స్ పట్టి అనేది పైవైపుకి కనిపించదు. ఇప్పుడు కాజా పట్టి. కాజా పట్టి రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాలి. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని బ్యాక్ బెల్ట్ గింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకి తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ అనేది మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉంటుందో ఆ కుట్టు మీదకి పడాలన్నమాట ఇలా. ఓకే, ఇలా క్రాస్గా లాగినట్టు అలా కాకుండా స్ట్రైట్గా కుట్టండి. ఇలా పక్కకు పెట్టి ఒక పాదం వరుసన మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ బెల్ట్ వేయడము, బ్యాక్ డాట్స్ కుట్టడము, హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం. ఓకే, ఈ విధంగా మనకి 2 పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఓకే, ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైవైపుకి ఉండేలాగా పెట్టండి. దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసేయండి. ఇలా ఇలా నీట్గా అన్ని వైపుల సమానంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంతా కూడా ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేసేయండి. మొత్తం ఈ చుట్టూ కూడా సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్తో సమానంగా. చూడండి, ఈ విధంగా నేనైతే లైనింగ్ని సెట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని జస్ట్ ఇలా ఒక్క ఫోల్డ్ చేసుకోండి. ఓకే, మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తున్న మార్కింగ్స్ నేను కట్టింగ్ వీడియోలో జస్ట్ ఊరికే చూపించాను, అంతే. మెజర్మెంట్ వైజ్ ఏమీ చెప్పలేదు. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ మార్క్ చేసుకోవడం కోసము మనము బ్లౌజ్ కట్ చేసినప్పుడు నెక్ విడ్త్ ఎంత అయితే పెడతామో చూడండి. నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు ఉంది. అంటే ఈ 2.5 ఇంచులని మనం ఇక్కడ కింది వైపు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2.5 ఇంచులు సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచులు లేదా 3 ఇంచుల వరకు కూడా డాట్ కుట్టడం కోసం మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులే పెడుతున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఈ 2 చోట్ల మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఇలా టక్స్లు ఇచ్చేసుకుంటే రెండింటికి అంటే కింది వైపు లేయర్ పై లేయర్కి కూడా టక్స్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ ఒక డాట్ వస్తుందండి. దీనికోసము ఫస్ట్ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ కన్నా 1.5 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఓకే, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ డాట్కి పొడవు వచ్చేసరికి మన మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 పెడతాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకే, ఈ రెండో వైపును కూడా అంటే ఇటువైపును కూడా సేమ్ అదే మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ డాట్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.35 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు.
ఓకే ఇలాగా అడ్డంగా డాట్ వస్తుందండి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపున డాట్ వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ వేసుకోవాలి మాకు పర్ఫెక్ట్ గా రాదు అనుకున్నప్పుడు ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక మార్క్ చేసుకుని కరెక్ట్ గా అక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఓకే ఇప్పుడైతే మనం డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ మెయిన్ డాట్ కోసం పెట్టుకున్న టక్స్ ల రెండింటిని ఇలా సమానంగా పట్టుకోండి పట్టుకుని షోల్డర్ కి స్ట్రైట్ గా ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఏ కాబట్టి ఆటోమేటిక్ గా డాట్ అనేది షోల్డర్ కి స్ట్రైట్ గానే వస్తుంది బట్ మీరు ఒకసారి ఇలా చూసుకుని ఆ తర్వాత కుట్టండి ఈ డాట్ యొక్క పొడవు కూడా 2.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ ఏ కాబట్టి పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచుల వరకు పెట్టొచ్చు 2.5 ఇంచెస్ దగ్గరికి మెయిన్ డాట్ పొడవు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా కుట్టేసేయండి ఓకే ఇలా మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఈ రెండవ వైపు ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ కి కూడా మెయిన్ డాట్ ని స్టిచ్ చేసేయండి చాలా సింపుల్ అండి చెప్పాలంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కన్నా కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ ఈ డాట్ కూడా షోల్డర్ కి స్ట్రైట్ చూసుకుని 2.5 ఇంచులు డాట్ పొడవు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా కుట్టండి డాట్స్ ఎప్పుడు క్రాస్ గా కుట్టాలి రౌండ్ తిప్పినట్టుగా కుట్టొద్దు అసలు ఫిట్టింగ్ బాగుండదు అలా కుడితే ఇలా రెండు కూడా కుట్టేసాం కదా ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి డాట్ ని ఇక్కడ మనం మార్కింగ్స్ చేసుకున్నాం చూడండి రెండు మార్కింగ్స్ ని ఇలా పట్టుకుని స్టార్టింగ్ సన్నగా కుట్టాలి ఈ మధ్యలోకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని కుట్టాలి ఓకే అటు చివర ఇటు చివర సన్నగా ఉండాలండి మధ్యలో మాత్రం ఒక 1/2 ఇంచ్ క్లాత్ పైన కుట్టుపడాలి చూడండి మీకు ఇక్కడ ఇలాగా అన్నమాట క్లియర్ గా కనిపిస్తుంది కదా ఈ విధంగా కుట్టాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపున డాట్ కుట్టేద్దాం మెయిన్ డాట్ మధ్యలో డాట్ కుట్టేసాం కదా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డాట్ కుడుతున్నామండి దీనికోసం మెయిన్ డాట్ యొక్క ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకోండి పట్టుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర మనం చిన్న కట్ పెట్టున్నాం కదా ఈ కట్ దగ్గర పట్టుకోండి ఫోల్డ్ చేసినట్లుగా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పొడవు కోసం ఈ రెండు డాట్లకి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూడండి 1.5 ఇంచులు ఉందండి ఇప్పుడు మెయిన్ డాట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి సారీ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచులు ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఇటువైపున మార్క్ చేసుకోండి మీకు కన్ఫ్యూజ్గా ఉంది అని అంటే నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే డాట్స్ వేసుకుంటామో సేమ్ అలానే డాట్స్ వేసుకోండి సరిపోతుంది ఇలా రెండో వైపు కూడా సేమ్ అంతే ఇలా ఓకే 1.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని కుట్టేయడమే అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే కుట్టేసాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాం ఇవి షేప్ బెల్ట్ పీసెస్ అండి లైనింగ్ క్లాత్ ఒకటి ఒరిజినల్ క్లాత్ ఒకటి ఉంటుంది లాంగ్ పొడవుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన మధ్యలో మనకి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోండి ఈ క్లాత్ మీకు సరిపోకపోతే జాయిన్ చేసుకున్నా పర్వాలేదు దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టండి లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టండి ఓకే ఇలాగా ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది కిందికి రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకుని ఫస్ట్ ఈ చివరన ఈ 3 క్లాత్స్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ చేయండి ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ని మాత్రమే ఇలా పక్కకు పెట్టి లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క సైడ్ ఎడ్జెస్ ని నీట్ గా కట్ చేసేయండి రెండు వైపులా కూడా హెచ్చుతగ్గులు అనేటివి లేకుండా లైనింగ్ క్లాత్ తో సమానంగా కట్ చేయండి మనం లైనింగ్ అనేది కరెక్ట్ గా మెజర్మెంట్ వేసుకుని కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఉంచేసి మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఓకే ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఫోల్డింగ్ సైడ్ వచ్చేసరికి షేప్ బెల్ట్ యొక్క హైట్ 3 ఇంచెస్ 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇది ఫ్రంట్ మిడిల్లో వస్తుందన్నమాట ఈ 3 ఇంచుల షేప్ బెల్ట్ హైట్ అనేది అలాగే సైడ్ చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు పెట్టండి ఇది ఫ్రంట్ పార్ట్కి సైడ్కి వెళ్ళిపోతుంది 2.5 ఇంచుల షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు 3 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక కవర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసేయండి ఓకే
इंते షేప్ బెల్ట్ కటింగ్ వచ్చిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ మనము బ్లౌజ్ కి జాయిన్ చేసుకునేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ చేసుకోండి. అంటే కుట్టేటప్పుడు మనకి షేప్ బెల్ట్ పొడవుగా ఉంటుంది కాబట్టి కొంచెం సాగినట్లుగా అలా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా రాకుండా ముందే మనం ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ओके इप्पुडु मनं फ्रंट पार्ट की शेप बेल्ट एला जॉइन चेयालो चूस्तुन्नामंडि. फस्ट शेप बेल्ट इला सगानिकि फोल्ड चेसुकुनि ई फोल्डिंग दग्गर ओक कट पेट्टुकोंडि. ओके अंटे इदि मनकि शेप बेल्ट योक्क मिडिल पॉइंट अनि ईजीगा गुर्तुंटुंदि. शेप बेल्ट योक्क टक्स ई फ्रंट पार्ट मिडिल पॉइंट करेक्ट गा इला उंडेलागा चूसुकोंडि. टक्स लो करेक्ट गा इला चूसुकुनि इक्कडि नुंचि कुट्टडं स्टार्ट चेयंडि फस्ट. ओके इक्कडि नुंचि फस्ट नीडिल दिंचेसि शेप बेल्ट किंदि वैपु उंदि कदा अलागे ब्लौज लो ई मेन डाट नि जस्ट इला ओक फोल्ड चेयंडि. चूडंडि मल्ली चूपिस्तुन्नानु. चूडंडि इलागा मेन डाट नि खच्चितंगा फोल्ड चेयालि. अप्पुडे मीकु फ्रंट शेप अनेदि पर्फेक्ट गा वस्तुंदि. किंदि वैपु शेप बेल्ट उंदि कदा ई मेन डाट नि जस्ट ओक चिन्न फोल्डिंग अंते ओक्कसारि इला फोल्ड चेसि फोल्डिंग नि पादं वैपुकि पेट्टेसेयंडि. इदि चाला चाला इंपार्टेंट. లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా షేప్ బెల్ట్ సారీ మెయిన్ డాట్ ని ఫోల్డ్ పెట్టేసి షేప్ బెల్ట్ జాయిన్ చేయండి. ఇలా చివర వరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్ లో కుడుతూ రండి. ఇలా ఇప్పుడు మళ్ళీ మిడిల్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ ని నీట్ గా ఫ్రంట్ పార్ట్ పైన అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ లో కింది వైపు ఉన్న ఈ మెయిన్ డాట్ ఉంది కదా దీనిని మళ్ళీ ఫోల్డ్ చేసి పాదం వైపుకే పెట్టేసేయండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి. फोल्ड चेसिन तर्वात मल्ली रिवर्स लो सेम अदे स्टिच पैन इंको स्टिच वेयंडि. इलागा ओके चूडंडि इप्पुडु मनकि ब्लौज कन्ना एक्स्ट्रा गा उन्नटुवंटि शेप बेल्ट नि ब्लौज तो समानंगा सैड कट चेसेयंडि. फ्रंट पार्ट स्टिचिंग रेडी अयिंदंडि. इप्पुडु मनं षोल्डर जॉइन चेसुकोनि मेड पीस एला वेयालो चूद्दां. ओके फस्ट फ्रंट पार्ट नि किंदि वैपुन पेट्टां कदा दीनि पैन बैक पार्ट योक्क शोल्डर्स नि समानंगा पेट्टुकोनि इक्कड नेनु चूपिस्तुन्न विधंगा अंटे हुक्स पट्टी काजा पट्टी एदुरेदुरुगा उंडेलागा चूसुकोनि शोल्डर जॉइंट चेसुकोवाली. शोल्डर जॉइंट एप्पुडु कूडा नेक वैपु नुंचि मात्रमे चेसुकोवाली. शोल्डर जॉइंट पैन डबल स्टिच वेसुकोवाली. ఈ విధంగా షోల్డర్ జాయింట్ రెండు వైపులా కూడా చేసేసాం కదా. ఇప్పుడు మెడ పీస్ ఎలా కుట్టాలో చూద్దాం. మెడ పీసులో వచ్చేసి ఇది స్క్వేర్ నెక్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్ గానే ఉంటాయండి పీసెస్. ఇవి విడివిడిగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. మనం ఎన్నైతే పీసులు కట్ చేసుకుంటామో అన్నింటిని కూడా జాయిన్ చేసుకుని పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. అదే రౌండ్ నెక్ అయితే క్రాస్ పీసెస్ ఉంటాయి. క్రాస్ పీసెస్ అయినా కూడా మనం జాయిన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ క్లాత్ కి ఒక వైపున సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టండి. ఇది స్క్వేర్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలానే కుట్టాలి. రౌండ్ నెక్ బ్లౌజ్ కైతే ఈ విధంగా స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ విధంగా మెడ పీస్ ని మనం కుట్టుకొని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ కి ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఫస్ట్ బ్లౌజ్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనం మెడ పీస్ అనేది కుట్టాలి. ఫస్ట్ హుక్స్ పట్టీ కిందకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని ఫోల్డ్ చేయండి. ఈ కార్నర్ దగ్గర మెడ పీస్ క్లాత్ ని ఇలా తిప్పి చిన్న కుచ్చులాగా పెట్టాలి కార్నర్ దగ్గర. అప్పుడే మనకి పీస్ అనేది స్క్వేర్ నెక్ షేప్ తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్ గా పెట్టేసి స్ట్రైట్ గా కుట్టుకుంటూ రావాలి. ఆ కార్నర్ తిరిగే చోట మాత్రమే ఒక ప్లీట్ లాగా పెడితే సరిపోతుందండి బ్యాక్ సైడ్. అలాగే షోల్డర్ జాయింట్స్ బ్యాక్ పార్ట్ వైపు కి ఫోల్డ్ పెట్టేసి మెడ పీస్ ని ఇలా కుడుతూ రావాలి. ఈ రౌండ్స్ తిరగ చోట మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాలి. అంటే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి మనకి ఇక్కడ నెక్ ఏమో రౌండ్ షేప్ నెక్ కాబట్టి ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న కుచ్చులాగా పెట్టాలి. అప్పుడే మనకి నీట్ గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. లేకపోతే అస్సలు బాగుండదు. ओके इलागा
ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇక్కడ స్ట్రైట్ గానే ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా కుట్టేసి ఎట్ వచ్చి కార్నర్ దగ్గర మాత్రమే ఇలా మనం ప్లీట్ లాగా చూడండి ఇలా చిన్న కుచ్చు లాగా పెట్టేసి కుట్టడమే అర్థమైంది కదా నీడిల్ ని లోపలికి ఇలా దించిన తర్వాత మాత్రమే రెండో పక్కకి తిప్పాలి లేదంటే మీకు ఆ ఫోల్డింగ్ అనేది ఊడొచ్చేస్తుంది ఇప్పుడు కాజా పట్టీ కన్నా ఎక్స్ట్రా క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేయండి ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా కట్ పెట్టాలండి చాలా జాగృతగా కట్ పెట్టాలి మనం కుట్టిన కుట్ట అనేది అస్సలు కట్ అవ్వకూడదు ఈ రౌండ్స్ తిరిగే చోట కూడా కట్స్ అనేటివి ఇవ్వాలి ఖచ్చితంగా ఓకే ఇలాగా ఇలా మొత్తం టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ మెడ పీస్ ని ఇలా పక్కకి పెట్టి ఒక టాప్ స్టిచ్ వేయాలి ఇలాగా అర్థమవుతుంది కదా ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే మెడ పీస్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్ గా ఉంటుంది ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఏదైతే మనం మెడ పీస్ కుట్టినటువంటి క్లాత్ ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా మెడ పీస్ అనేది పైకి కనిపిస్తుందండి నీట్ గా స్క్వేర్ నెక్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట చూడండి ఇలా వస్తుంది మనకి లోపల వైపు ఇలా ఉంటుంది పై వైపుకి వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా లోపలికి ఫోల్డ్ పెట్టి హెమ్మింగ్ చేసుకోండి ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కి అయితే లైనింగ్ ని సెట్ చేసేసానండి ఇప్పుడు హ్యాండ్స్ కి లోతు తీస్తున్నాను హ్యాండ్స్ కి లోతు తీయడం కూడా నార్మల్ బ్లౌజ్ కి తీసినట్టుగానే ఉంటుంది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అని ఎలాంటి మార్పులు అలా ఏమీ ఉండదు నాకు డైరెక్ట్ గా లోతు తీయడం అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ గా తీస్తున్నానండి మీకు మామూలుగా మెజర్మెంట్ వైస్ చూసుకోవాలి అని అంటే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నార్మల్ బ్లౌజ్ కి మనం ఎలా అయితే లోతు తీస్తామో సేమ్ అలానే తీసేయొచ్చు అలాగే లోతు కట్ చేసిన వైపు ఒక స్టిచ్ కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం హ్యాండ్ కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ జాయింట్ నార్మల్ బ్లౌజెస్ కి చేసిన విధంగానే ఉంటుందండి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ రెండు సమానంగా పెట్టుకుని హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేశానండి మీకు చూపించట్లేదు ఎందుకంటే మన చాలా వీడియోస్లో హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో ఉంటుంది కదా అందుకని నేను చూపించలేదు ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూస్తున్నాం ఫస్ట్ హ్యాండ్ యొక్క చివరలు రెండింటిని సమానంగా పట్టుకుని సైడ్ జాయింట్ అంతా మీకు కరెక్ట్గా రెండు సమానంగా వచ్చింది లేని చూసుకోండి ఒకవేళ ఏదైనా ఒక్కటి ఎక్కువగా వచ్చింది అని అనిపించినట్లయితే చంక రౌండ్ దగ్గరైనా లైట్గా కుట్టచ్చు లేదా షేప్ బెల్ట్ దగ్గరైనా లైట్గా కుట్టినా సరే మీకు ఏదైతే ఎక్స్ట్రాగా వచ్చింది అని అనిపించినటువంటి పార్ట్ అనేది కొంచెం లెంత్ తగ్గుతుంది అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ హ్యాండ్ యొక్క లూజ్ మనం ఇక్కడ ఈ చివరన మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ అండి 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను అలాగే పక్కన ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఫస్ట్ ఈ చివరి మార్కింగ్ పైన మనం కుట్టుకోవాలి స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేసేసి కుట్టేసేయాలి చివరి వరకు కూడా ఒకే లెవెల్లో కుట్టండి మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది పైన మనం ఎంత విడ్త్ తోటి కుట్టు స్టార్ట్ చేసామో చివరి వరకు కూడా అదే లెవెల్లో రావాలి కింది వైపు ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని చివరిని గట్టిగా రఫ్ చేసేయండి ఓకే ఇప్పుడు ఇదే విధంగా మనం ఎగ్జాక్ట్ 5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కుట్టేసేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు రెండో వైపును కూడా సేమ్ ఇలానే మార్కింగ్ చేసుకుని కుట్టండి నేను మీకు ఒక్క వైపునే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలి బ్యాక్ ఎలా కుట్టాలి అనేది క్లియర్గా అర్థమవడం కోసం ఈ వీడియో నేను చేయడం జరిగిందండి మిగతాది అంటే హ్యాండ్స్ జాయింట్ కానీ సైడ్ జాయింట్ కానీ అంత నార్మల్ బ్లౌజెస్కి లేదా లైనింగ్ బ్లౌజెస్కి ఉన్నట్టుగానే ఉంటుంది ఇంకా మార్పులేమీ ఉండవు ఓకే ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసుకోండి మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్కి పక్కన వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను బ్లౌజ్ మొత్తం రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసానండి ఫైనల్గా మన బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిందనమాట నేను ఇంకా నెక్కి హెమ్మింగ్ ఏమీ చేయలేదండి మిషన్ మీదే లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేశాను మెడ పీస్ పైకి లేవకుండా ఉండడం కోసం మాత్రమే చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చిందనమాట మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా